హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు జిటీ దిస్ ఇస్ మోనికా సో చాలా వరకు ఇప్పటి వరకు అన్ని శారీసే చూపిస్తూ ఉన్నాను కదండి ఈ రోజు ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్తో మీ ముందుకు వచ్చేసాను బికాస్ చాలా మంది సమ్మర్స్ కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ చూపించమని అడుగుతున్నారు ఏ చిన్న ఈవెంట్స్ అయినా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతే ఆ కంఫర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి సో అలాంటి ఈవెంట్కి తగ్గట్టే బ్యూటిఫుల్ మెటీరియల్స్ అలాగే లైట్ వెయిట్గా ఉండేవే తీసుకొచ్చాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసేయండి అడ్రస్ తెలిసిందే కదా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నంబర్ 36 మనకి జేఎస్పి హుండాయ్ బిల్డింగ్ లో 5th ఫ్లోర్ కి వచ్చేసారంటే కనిపించేస్తుంది మీకు అడ్రస్ లో ఏదైనా ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఎవరైతే ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి రోజు కొత్త కొత్త కంటెంట్ పెడుతూనే ఉంటాము సో మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా డ్రెస్సెస్ అన్నాను కదా స్టార్ట్ చేసేద్దాం సో మన ఫస్ట్ డ్రెస్ చూసేద్దాం ఇదేంటంటే మంచి పేస్టల్ షేడ్స్ ఎవరైతే బేజ్ కలర్ అవన్నీ ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతుందండి మనకి అప్పర్ పార్ట్ చూడండి ఏంటంటే మనకి టాప్ ఏదైతే వస్తుందో అది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అది కూడా బనారస్ జార్జెట్ లో తీసుకున్నాం కలర్ అయితే అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా లైట్ బేజ్ కలర్ అన్ని టోన్స్ వాళ్ళకి న్యూట్ షేడ్ కదా ఏ స్కిన్ టోన్స్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది అంతా కూడా మనకి బనారస్ వీవింగ్తో గోల్డెన్ జరీ బూటీస్ వచ్చేసాయి మనకి ఈ ప్యాట్ అంతా కూడా మోటివ్స్ వచ్చేసాయి ఫ్రంట్ బ్యాక్ రెండు ఇలాగే ఉంటుందండి అప్పర్ పార్ట్ అంతా కూడా సో మనకి ఇది టాప్ పార్ట్ వస్తుంది కింద బార్డర్తో నీట్గా ఎండ్ చేశారు బార్డర్ కూడా ఎలా వచ్చిందో చూడండి సేమ్ బనారస్ వీవింగ్తో డైమండ్ స్టైల్ ఇచ్చారు అండ్ ప్రతి డ్రెస్సెస్లో మనకి ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్లో ఉంటుందన్నమాట సెల్ఫ్లో మంచి ప్లెయిన్ ప్యాంట్ వచ్చేసింది చూస్తున్నారు కదా మంచి ప్లెయిన్ ప్యాంట్ దుపట్టా హైలైట్ అనే చెప్పాలండి దుపట్టా సూపర్బ్గా ఉంటుంది మంచి బనారస్ దుపట్టా కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా మంచి బనారస్ దుపట్టా గ్రీన్లో తీసుకున్నామన్నమాట పిస్తా గ్రీన్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇలా వస్తుందన్నమాట దుపట్టా టూ సైడ్స్ మనకి బనారస్ బార్డర్స్ వచ్చేసాయి నీట్గా డైమండ్ ప్యాటర్న్ ఫ్లోరల్స్ వచ్చాయి అండ్ బాడీ పార్ట్ చూస్తున్నారు కదా దుపట్టాలో నీట్గా డైమండ్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్తో డైమండ్స్ ఫామ్ అవుతున్నాయి ఒక్కొక్క డైమండ్ ఒక్కొక్క కలర్లో వచ్చేసింది గ్రీన్ గ్రే అండ్ పీచ్ ఇలా త్రీ కలర్స్తో మనకి దుపట్టా అంతా స్ప్రెడ్ అయిపోయింది అండ్ వీటి మధ్యలో కూడా ఫ్లోరల్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుందండి నీట్గా ఈ పీచిష్ కలర్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ దుపట్టా మనకి అంటే కంప్లీట్ సెట్ అంతా కూడా 15,000 రూపీస్ పడుతుంది బికాజ్ ఇదంతా కూడా ప్యూర్ బనారస్ జార్జెట్ అనమాట 15,000 రూపాయలు పడుతుంది మీరు గనక స్టిచ్ చేసి వేసుకుంటే లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎంతైనా స్టిచ్చింగ్ ముందు చూపిస్తే మీకు అంత అర్థం కాదండి స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ అయినా ప్లాజో పటియాలా ఏదైనా పెట్టి స్టిచ్ చేయించుకోండి లుక్ అద్భుతంగా ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్లో వెరీ లైట్ వెయిట్ ఇప్పుడు వచ్చే అన్ని ఈవెంట్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం సో మనం నెక్స్ట్ మెటీరియల్ చూసేయండి ఇది వచ్చేసి నీట్గా గ్రే కలర్లో తీసుకున్నాం మనకి అప్పర్ పార్ట్ అంటే ఏదైతే మనం డ్రెస్ స్టిచ్ చేయించుకుంటామో అదంతా గ్రే వీటి పైన అంతా కూడా పోల్కడాట్స్ వచ్చేసాయి పైనుంచి కింద వరకు కంప్లీట్గా పోల్కడాట్స్ వచ్చాయి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా క్లాసీ కలర్ అనమాట ఎలాంటి స్కిన్ టోన్స్ అయినా లేదా అంటే హయ్యర్ అఫీషియల్స్ అయినా ఎవరైనా వేసుకోవచ్చు నీట్గా పోల్కడోట్ స్టైల్ వచ్చేసింది అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ స్టైల్లో అండ్ దీంట్లో మనకి ప్యాంట్ ఏంటంటే సెల్ఫ్లో ఉంటుందండి దిస్ ఇస్ ద ప్యాంట్ మంచిగా సెల్ఫ్లో వచ్చేస్తుంది ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చెప్తున్నాను కదా చాలా ఎక్కువగా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బెస్ట్ పార్ట్ వీటిలో దుపట్టా అంది దుపట్టా వచ్చేసి బ్యూటిఫుల్ ఆర్గాన్జా స్టైల్ దుపట్టా ఉంటుంది ఇలా వస్తుందన్నమాట దుపట్టా చూస్తున్నారు కదా కంప్లీట్ ఫ్లోరల్స్తో నీట్గా ప్లెయిన్ ఆర్గాన్జా పైన బ్యూటిఫుల్ దుపట్టా వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి వైట్ ప్రింట్స్ వచ్చాయి అండ్ అలాగే బార్డర్ చూడండి గోల్డ్ సిల్వర్ జరీ లైన్స్తో బ్యూటిఫుల్గా వచ్చిందన్నమాట బార్డర్ దుపట్టా అయితే అద్భుతంగా ఉందనే చెప్పాలి మీరు ఈ దుపట్టా మల్టిపుల్ వాటితో కూడా పేరప్ చేసుకోవచ్చు అలా మీ దగ్గర ఉన్న సింపుల్ కుర్తాని కూడా ఎలివేట్ చేయడానికి దుపట్టా యాడ్ చేశారంటే సరిపోతుంది చూడండి గ్రే విత్ దుపట్టా సూపర్బ్గా ఉంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ అంటే ఈ డ్రెస్ మెటీరియల్ ప్రైస్ వచ్చేసి మనకి 5,500 రూపీస్ పడుతుంది రెగ్యులర్ యూస్కి బాగుంటుందండి చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా వేసుకెళ్ళిపోవచ్చు 5,500 రూపాయలు పడుతుంది నెక్స్ట్ చూద్దాం సో మనం నెక్స్ట్ చూసేయండి
సూపర్బ్ గా ఉంది. ఇదేంటంటే కంప్లీట్ ప్యూర్ లో చూపిస్తున్నాను, నీట్ గా ఉంటుంది అన్నమాట ప్యాటర్న్ అంతా కూడా. కలర్ చూడండి, పీచ్ కలర్ కి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఫస్ట్ మనకి ఏదైతే టాప్ వస్తుందో అది చూపిస్తాను. టాప్ చూడండి, నీట్ గా మనకి ఇదేంటంటే సాటన్ క్రేప్ అంటాం కదా, జార్జెట్ సాటన్ క్రేప్ అలాంటి స్టైల్లో వచ్చేసింది. అండ్ అంతా కూడా పీచ్ కలర్, వాటిపైన గోల్డెన్ జరీతో ఇలా పోల్కా డాట్స్ వచ్చేసాయి. ఎంత బాగుందో అండి ఫ్యాబ్రిక్ మాత్రం, వెరీ లైట్ వెయిట్. సమ్మర్స్ లో కూడా రిచ్ గా కనిపించాలి అనుకున్నప్పుడు, అంటే ఒక గ్రాండ్ లుక్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చూస్తున్నారు కదా, కింద వైపున అంతా కూడా స్కాలోప్ స్టైల్ వచ్చేసింది, ప్లెయిన్ గా కాకుండా నీట్ గా స్కాలోప్ స్టైల్ వచ్చేసింది. చాలా నీట్ లుక్ ఉంటుంది అనమాట వీటిలో. అండ్ ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ లో ఉంటుందండి. ప్యాంట్ మనకి ఇలా ఇచ్చారు, సింపుల్ సెల్ఫ్ ప్యాంట్ ఉంటుంది. హైలైట్ దుపట్టా అనే చెప్పాలి, మంచి ఆర్గాన్జా దుపట్టా తీసుకున్నాం. హాఫ్ వైట్ తో కంప్లీట్ పిటా వర్క్ అంటాం కదా, గోల్డెన్ స్టైల్లో నీట్ గా వచ్చేసిందండి. దిస్ ఇస్ దుపట్టా. మనకి ఫోర్ సైడ్స్ స్కాలోప్ వచ్చేసాయి, పింక్ గోల్డెన్ పిటా వర్క్ స్టైల్లో. బాడీ వర్క్ పార్ట్ అంతా కూడా అంతేనండి దుపట్టా, అది కంప్లీట్ కింద నుండి పై వరకు గోల్డెన్ జరీ పిటా వర్క్ తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్. ఫ్లోరల్స్ వచ్చిన దగ్గర మనకి ఏదైతే పీచ్ కలర్ ఉందో ఆ పీచ్ కలర్ తో ఇలా బ్రష్ స్టైల్ ఇచ్చారనమాట, బ్రష్ తో ఫిల్లింగ్ చేస్తారు చూసారా, అలాంటి స్టైల్ తో వచ్చేసింది. ఎంత నీట్ గా ఉందో, పార్టీ వేర్ ఆప్షన్ ఇది వచ్చేసి. అంటే చిన్న చిన్న ఈవెంట్స్ కాకుండా మంచి మెయిన్ ఈవెంట్స్ కి అకేషన్స్ కి వేసుకోవడానికి బాగుంటుందండి. అండ్ దీని ప్రైస్ చూడండి, అండ్ 13,500 రూపీస్ పడుతుంది, 13,500 రూపాయలు పడుతుంది. యూనిక్ గా క్లాసీగా ఉంటుంది. నెక్స్ట్ చూసేద్దాం. సో మనం నెక్స్ట్ చూద్దామండి. సో ఈ ప్యాటర్న్ కూడా చాలా చాలా క్లాసీగా ఉంటుంది. ఫస్ట్ మీకు టాప్ చూపిస్తాను, సో దాట్ మీకు లుక్ అనేది ఐడియా వస్తుంది. టాప్ బాటమ్ మనకి ఇలా ఇచ్చారు, మంచి వైన్ కలర్ తో వచ్చేసింది అనమాట. టాప్ బాటమ్ రెండు మనకి ఇందులోనే ఉన్నాయి. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో, ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీగా ఇచ్చారు, కంప్లీట్ గోల్డెన్ జరీ బూటీస్ వచ్చేసాయి పెద్ద పెద్ద ఫ్లోరల్స్ తో. చూడండి ఫ్రంట్ అంతా కూడా కంప్లీట్ వైన్ కలర్, వాటిపైన గోల్డెన్ జరీ బూటీస్ వచ్చేసాయి, ఫ్లోరల్ ప్యాటర్న్. కింద బార్డర్ కూడా చూడండి, కంచిపట్టు స్టైల్ బార్డర్ ఉంటుంది కదా, కంచి స్టైల్ బార్డర్ అలా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ అండ్ ఫ్లోరల్స్ లో వచ్చేసాయి. ప్యాంట్ కూడా సెల్ఫ్ ఉంటుందండి, ఇలా సెల్ఫ్ లో ప్లెయిన్ గా ఇచ్చారనమాట అంటే మనకి ప్యాంట్ అనేది. సో మీరు బాటమ్ ప్లెయిన్ గా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, కొందరు ఏంటంటే దానిపైన కింద లెగ్స్ దగ్గర వర్క్ చేయించుకుంటున్నారు అట్ ద మూమెంట్, అలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. దుపట్టా హైలైట్ అనే చెప్పుకోవాలి మనకి వీటిలో. దుపట్టా చూడండి, మంచిగా ఆర్గాన్జా దుపట్టా, హాఫ్ వైట్ విత్ వైన్ కలర్ తో మంచి ఆర్గాన్జా దుపట్టా. టూ సైడ్స్ మనకి ఈజీగా 3-4 ఇంచెస్ కాంట్రాస్ట్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్. అండ్ కింద వైపున మనకి దుపట్టా కింద వైపున బార్డర్ బాగా ఇచ్చారండి, ఈ బార్డర్ అని చెప్తున్నాను. మంచి పెద్దగా వచ్చింది అనమాట, బికాస్ ఇది మనం వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది కదా, పెద్ద బార్డర్ మెరూన్ పైన డైమండ్ ప్యాటర్న్ నీట్ గా ఫ్లోరల్స్ తో, మ్యాంగోస్ ఫ్లోరల్ బార్డర్, ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్. ఎంత నీట్ గా ఇచ్చారు, బాడీ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా మోటివ్స్ వచ్చేసాయి. చాలా చాలా బాగుంటుందండి ప్యాటర్న్ అంతా కూడా. చూడండి చిన్న చిన్నగా ఫ్లోరల్స్ ఇచ్చారు, కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. హాఫ్ వైట్ అంటే పర్ల్ వైట్ ఉంటుంది కదా, పర్ల్ వైట్ కి వైన్ కలర్. అండ్ ఈ అంటే మనకి ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్ పడుతుంది. మనం అనుకుంటారండి అంటే డ్రెస్ మెటీరియల్స్ తక్కువలో కూడా ఉంటాయి కదా అని, ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ తీసుకొనే చేపించాము. బికాజ్ ఒక్కసారి వేసుకొని తర్వాత పక్కన పెట్టేసినా కూడా అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా అంతే నీట్ గా ఉంటాయి అనమాట. మనం వన్ టైం యూస్ కి కాదు కదండి ఏదైనా తీసుకుంటే, అవి ఇయర్స్ వరకు అలాగే ఉండాలి అనే తీసుకుంటాం కదా. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పుకోవచ్చు, ఒక్కసారి తీసుకొని స్టిచ్ చేయించుకొని మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, అంత బాగుంటాయి మన దగ్గర. నెక్స్ట్ చూద్దాం. సో మన నెక్స్ట్ ఇది బ్రైట్ గా కావాలి అనుకుంటే ఈ సెట్ కి వెళ్ళిపోవచ్చు అండి, చాలా చాలా బ్రైట్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం టాప్ ప్యాటర్న్ చూపిస్తున్నాను, టాప్ రెడ్ కలర్, అసలు పేరు పెట్టేదే లేదండి కలర్ అంత బాగుంటుంది, మంచి రెడ్ కలర్ బ్రైట్ గా కనబడతారనమాట. సో మెయిన్ గా మన ఈవెంట్స్ లో వేసుకోవడానికి బాగా సెట్ అవుతుంది. ఇలా వస్తుందండి ప్యాటర్న్ అంతా కూడా, సింపుల్ గా మనకి ఫ్లోరల్స్ వచ్చేసాయి గోల్డెన్ జరీతో, నీట్ గా ఫ్లోరల్స్ రన్ అవుతున్నాయి. కింద బార్డర్ కూడా వస్తుంది, మీకు చూపిస్తాను సో దట్ లుక్ అనేది కరెక్ట్ గా ఐడియా వస్తుంది. ఇలా ఉంటుందండి ప్యాటర్న్, పై నుంచి కింది వరకు గోల్డెన్ జరీ వీవింగ్ తో చిన్న చిన్నగా ఫ్లోరల్స్ వచ్చేసాయి. అండ్ మనకి డ్రెస్ అంటే టాప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ చూడండి ఎలా వచ్చిందో, గోల్డెన్ జరీ వీవింగ్ తో
ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ తో ఇలా డైమండ్స్ ఫామ్ అవుతున్నాయి. పెద్ద పెద్ద ఫ్లోరల్ బూటీస్ ఇచ్చారు అండ్ కింద మనకి డైమండ్స్ విత్ ఫ్లోరల్స్ వచ్చేసాయి. సో మనకి టాప్ పార్ట్ ఇంత బాగా ఇచ్చారు, టాప్ ఎంత నిండుగా ఉందోనండి దీంట్లో. అండ్ దీంతో మనకి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ లో వచ్చేస్తుంది, సెల్ఫ్ లో ప్లెయిన్ గా ఉంటుంది అన్నమాట బాటమ్. దిస్ ఇస్ మనకి టాప్ ప్యాటర్న్. అండ్ దుపట్టా చూపిస్తానండి, దుపట్టా వచ్చేసి రెడ్ ఆర్గాన్జా దుపట్టా, టూ సైడ్స్ మనకి గోల్డెన్ జరీతో ఇలా స్ట్రాప్ స్టైల్ బార్డర్ వచ్చేసింది దుపట్టా. చూడండి కలర్ వేసుకుంటే ఎవరికైనా బాగా కనబడుతుంది. జస్ట్ ఒక 2-3 inches దుపట్టా, బాడీ పార్ట్ అంతా కూడా గోల్డ్ అండ్ ఇలా నీట్ గా వీవింగ్ తో చూడండి, ఇలా ప్లస్ స్టైల్ ఉంటుంది కదా, ఇక్కత్ స్టైల్ ఇస్తారు చూడండి, అలా ఇక్కత్ స్టైల్ వీవింగ్ వచ్చేసింది. అండ్ మనకి దుపట్టాలో సైడ్ బార్డర్స్ చూసారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ బార్డర్స్ చూడండి, 6-7 inches బార్డర్ ఇచ్చారు జిగ్జాగ్ స్టైల్లో. సో కలర్ఫుల్ గా ఉంటుంది, రెడ్ కదా బ్రైట్ గా ఉంటుంది. ప్రైస్ మనకి 13,000 rupees పడుతుంది, 13,000 rupees. బ్రైట్ గా కావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని దీన్ని తీసేసుకోవచ్చు, అంత బాగుందండి ప్యాటర్న్ మాత్రం. నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం. సో మనం నెక్స్ట్ వెరైటీ చూపిస్తానండి, ఇది వచ్చేసి కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం కలర్ చూద్దాం. ఈ కలర్ ఏంటంటే పిస్తా గ్రీన్, మంచి కలర్, ఎవరికైనా సెట్ అవుతుంది ఈ కలర్. అండ్ ఎలాంటి అకేషన్స్ కైనా, ఆఫీస్ వర్క్ అయినా కూడా ఈజీగా వేసుకెళ్ళొచ్చు, అంత బ్యూటిఫుల్ కలర్ పిస్తా గ్రీన్. అండ్ బాడీ పార్ట్ అంతా అంటే టాప్ పార్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ తో ఇలా లీఫ్ ప్యాటర్న్ బూటీస్ వచ్చాయి. చూడండి ఎంత బాగుందో, మనకి పైనుంచి కింది వరకు టాప్ అంతా కూడా సెల్ఫ్ లో లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది, నీట్ గా ఉంటుందండి ప్యాటర్న్ అంతా కూడా. అండ్ ఇందులో మనకి ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ లో ఉంటుంది అనమాట, ఇది వచ్చేసి ప్యాంట్. కలర్ అయితే అద్భుతంగా ఉంది, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో బెస్ట్ ప్యాటర్న్ అనే చెప్పుకోవాలి. దుపట్టా హైలైట్, దుపట్టా చూడండి లైట్ ఆర్గాన్జా ఫాలింగ్ అండి. ఆర్గాన్జా అనగానే మీకు స్టిఫ్ గా ఉంటుందేమో అనుకుంటారు, అస్సలు కాదండి, మంచి ఫాలింగ్ ఆర్గాన్జా. టూ సైడ్స్ మనకి సిల్వర్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్ వచ్చేసింది. అండ్ బాడీ పార్ట్ అంతా మనకి నీట్ గా కలర్ఫుల్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు. చూస్తున్నారు కదండి దుపట్టా అంతా ఇలాగే వచ్చేసి నీట్ గా టాసిల్స్ ఇచ్చారు, ఫ్రంట్ బ్యాక్ మనకి ఇలా టాసిల్స్ వచ్చాయి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో. అంటే డిజిటల్ ప్రింట్స్ అంతా కూడా పింక్ ఎక్కువగా హైలైట్ చేశారు కదా, అండ్ బాడీ పార్ట్ అంతా పిస్తా గ్రీన్ కాబట్టి గ్రీన్ అండ్ పింక్ టాసిల్స్ తో బాగా నీట్ గా ఇచ్చారు. ఇలా ఉంటుంది సెట్ చూస్తున్నారు కదా, నచ్చితే ఇమ్మీడియట్ గా స్క్రీన్ షాట్ చేసేసుకోండి. దిస్ ఇస్ 5,500, 5,500 rupees పడుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్, చిన్న చిన్న ఈవెంట్స్ కైనా ఆఫీస్ వర్క్ అయినా దేనికైనా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూసేదా. సో మన లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ ది చూపిస్తున్నానండి, ఇది వచ్చేసి నా ఫేవరెట్ కలర్, బికాస్ ఈ కలర్ ఏంటంటే ఎవరికైనా బాగా కనబడుతుందండి, మంచి బ్యూటిఫుల్ పర్పుల్ అనమాట. సో ఫస్ట్ మీకు టాప్ పార్ట్ చూపిస్తాను, మనం టాప్ స్టిచ్ చేసి వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ అనమాట, గోల్డ్ సిల్వర్ బూటీస్ వచ్చేసాయి టాప్ లో. చూడండి ఎంత నీట్ గా వచ్చాయో, గోల్డ్ సిల్వర్ బూటీస్ వచ్చేసాయి. ఫ్లవర్ బొకే ఉంటుంది కదా అలా ఇచ్చారు, డ్రాప్ స్టైల్ తో నీట్ గా ఫ్లవర్ బొకేలా ఇచ్చారు. గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి మనకి టాప్ లో అంతా కూడా. అండ్ ఇందులో మనకి ప్యాంట్ ఏంటంటే సెల్ఫ్ లో వచ్చేస్తుంది, సెల్ఫ్ లో మనకి ఇలా ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది అనమాట. సో మీరు వేసుకున్నాక అంటే నీట్ గా కాటన్ లైనింగ్ అవన్నీ వేయించుకుంటాం కదా, మీకు ఎక్కడ కూడా ఇరిటేషన్ అనేది ఉండదు. అండ్ ఇవంతా కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి, సో మీకు ఎక్కడ కూడా డల్ అవ్వదు ఫ్యాబ్రిక్ అనేది. దుపట్టా హైలైట్ ఉంటుందండి, దుపట్టా వచ్చేసి సెల్ఫ్ కలర్ లోనే ప్యూర్ ఆర్గాన్జా తో తీసుకున్నాం దుపట్టా. చూడండి ఎంత బాగుందో దుపట్టా, సెల్ఫ్ కలర్, మంచి పర్పుల్ కలర్, టూ సైడ్స్ బార్డర్స్ చూస్తున్నారు కదా, గోల్డెన్ జరీతో మంచిగా ఒక బ్లాక్ లాగా ఇచ్చారు కడీ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ విత్ లీఫ్ ప్యాటర్న్, బాడీ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ సిల్వర్ తో ఫ్లోరల్స్ లాగా వచ్చేసాయి. స్పేడ్ ఉంటుంది కదా, స్పేడ్ స్టైల్ అంటాం కదా, స్పేడ్ స్టైల్ బూటీస్ అనమాట ఇవంతా కూడా. అండ్ కింద నీట్ గా సేమ్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో పక్కన మనకి అలాగే బార్డర్ ఇచ్చేసి టాసిల్స్ తో ఎండ్ చేశారు. యునిక్ గా కలర్ఫుల్ గా ఉంటుందండి, దగ్గర వాళ్ళ ఈవెంట్స్ లో హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ప్రైస్ మనకి 15,000 rupees పడుతుంది, 15,000 rupees పడుతుంది. సో చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ లోని బ్యూటిఫుల్ కలెక్షన్, హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేమే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్, అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.